నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ దీక్ష. దీక్షా కంకణం కట్టిన ఆలయ అర్చకులు 11 రోజుల పాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష. తిరుమల లడ్డూ క్వాలిటీపై టీటీడీ పోస్ట్. లడ్డూ పవిత్రతని పునరుద్ధరించామని వెల్లడి. ల్యాబ్ రిపోర్టు ఎక్స్ లో పోస్ట్ చేసిన టీటీడీ. సింహాచలం లడ్డూ నాణ్యతపై అధికారుల విచారణ. నెయ్యితో పాటు శనగపిండి శాంపిల్ సేకరణ. ల్యాబ్ కు తరలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్. కూకట్పల్లిలో మళ్లీ కూల్చిపేతలు ప్రారంభం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణల తొలగింపు. ములుగు జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం. విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు. గుమ్మడి దొడ్డిలో నిలిచిన విద్యుత్ సరఫరా. ఏఓబిలో స్పెషల్ ఆపరేషన్. మావోయిస్టు వార్షికోత్సవాల దృష్ట్యా హై అలర్ట్. వాగులు దాటుకుని వెళ్లి బలగాల కూంబింగ్. హైంసాలో చింత చెట్టుకు దుర్గామాత ఆకారం. స్వయంభూగా వెలిసిందంటూ భక్తుల పూజలు. దండోపతండాలుగా వస్తున్న జనాలు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తిరుమల లడ్డూని మహాప్రసాదంగా భావిస్తాం. వివాదంలో రాజకీయ లాభాపేక్ష లేదు. చేతులు కట్టుకుని కూర్చోలేమన్న పవన్. పారేరులో మారిన వాతావరణం. దట్టంగా కురుస్తున్న పొగమంచు వాహనాల రాకపోకలకు అంతరాయం. కడప జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. వరుసగా 3 ఏటీఎంలలో చోరీ. 42 లక్షలకు పైగా నగదు అపహరణ. ఏపీలో వరద బాధితులకు 25న పరిహారం చెల్లింపు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వారికి 25,000, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వారికి 10,000 సాయం. ఆంధ్ర తమిళనాడు బార్డర్లో భారీగా నగదు సీజ్. ఏలావూర్ చెక్పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీలు. 2,15,00,000 స్వాధీనం, ఒకరు అరెస్ట్. తమిళనాడులో కల్తీ నెయ్యి వివాదం. ఏఆర్ డైరీలో ముగిసిన ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. శాంపిల్స్ సేకరించిన అధికారులు. హైదరాబాద్లో ఎక్సైజ్ అధికారుల దాడులు. పలుచోట్ల భారీగా గంజాయి సీజ్. ఐటీ ఉద్యోగితో పాటు ఐఐటి విద్యార్థి అరెస్ట్. హైదరాబాద్లో భారీ వర్షం. చెరువుల్ని తలపించిన రోడ్లు. గోల్కొండలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఏపీలో చెదురుమదురుగా వర్షాలు పడే ఛాన్స్. బెంగళూరులో శ్రద్ధావాకర్ తరహా మర్డర్. యువతిని చంపి ముక్కలు చేసిన ఉన్మాది. మల్లేశ్వరం ప్రాంతంలో ఘటన. పాట్నా నిట్లో ఉద్రిక్తత. తెలుగు విద్యార్థిని పల్లవి ఆత్మహత్య. విచారణ కోసం విద్యార్థుల డిమాండ్. 3 కుటుంబాలు కశ్మీర్ని దోచుకున్నాయి. కాంగ్రెస్ ఎన్సీ కూటమిపై అమిత్ షా విమర్శలు. వేర్పాటు వాదాన్ని నిర్మూలించామన్న కేంద్ర మంత్రి. న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోదీ. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు. యుఎన్ సదస్సులో ప్రసంగించబోతున్న ప్రధాని. తమిళనాడులో కుప్పకూలిన నిర్మాణంలోని ఫ్లైఓవర్. 6 కూలీలకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అంబూర్ బస్టాండ్ దగ్గర ఘటన.